ఎలా చూడాలి మీరు చాలా బృహత్తరమైన కార్యక్రమం అని చెప్పుకుంటున్నారు 31 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ ఇంతవరకు ఏసీఎం చేయలేదని చెప్పుకుంటున్నారు కానీ దాని పేరుతో దాదాపు 45 మంది ఎమ్మెల్యేలు జైలుకి వెళ్ళాలి జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది పెద్ద అవినీతి జరిగింది అనేది లోకేష్ గారు ఆరోపించిన అతిపెద్ద ఆరోపణ ముందుగా పీడీటీవీ న్యూస్ ప్రేక్షకులందరికి నమస్కారాలు శేఖర్ గారు ఇక్కడ మేము అధికారంలోకి వచ్చినటువంటి ఈ 18 నెలల కాలం అంటే ఈ ఏడాదిన్నర కాలంలో చంద్రబాబు నాయుడు గాని నారా లోకేష్ గాని వాళ్ళకి సంబంధించినటువంటి ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు గాని విమర్శ దీని మీద చేయలేదు అని మీరు ఒక్కదాని మీద చెప్పండి మేము అంబులెన్సులు తీసుకొచ్చినా విమర్శ చేస్తారు మేము ఏదైనా ఒక పథకం తీసుకొని వచ్చినా దాని మీద విమర్శలు చేస్తారు ఆ పథకం స్టార్ట్ కాకముందే ఇక్కడ ఏదో అవినీతి జరిగిపోయిందని ఆరోపణలు చేయడం తెలుగుదేశం పార్టీకి అలవాటుగా మారిపోయింది సూటిగా నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళు 31 లక్షల మందికి ఒకేసారి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించేటటువంటి ఒక పెద్ద కార్యక్రమం జరుగుతా ఉంటే ఈ కార్యక్రమం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారి మీద మొన్న ఏదైతే ఓట్లు వేసినటువంటి 151 సీట్లతో అధికారంలోకి వచ్చినటువంటి ఆదరాభానాల కంటే ఇంకెక్కువ అభిమానం ఈ రోజు ప్రజల్లో వస్తా ఉంటే ఏదో విధంగా బురచల్లడానికి ఇక్కడ ఏదో అవినీతి జరిగిపోయిందని నేను అడుగుతున్నా ఎక్కడ జరిగిందో చెప్పండి ఇదిగో పలానా చోట పలానా సర్వే నెంబర్ లో భూములు కొన్నారు పలానా రేటుకు కొన్నారు ప్రభుత్వానికి ఎంత ఇచ్చారని చెప్పి మీకు దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే ఎస్ ప్రొడ్యూస్ చేయండి లేదంటే న్యాయస్థానాలకు వెళ్ళండి మీకు రోజు అలవాటే కదా న్యాయస్థానాలకు వెళ్ళటం అంతే తప్ప విమర్శలు చేయటం అంటే రాజకీయంగా ఎదుర్కోలేక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వస్తున్నటువంటి మంచి పేరుని ఏదో విధంగా డామేజ్ చేయడం కోసం ప్రతి దాంట్లో అవినీతి జరిగిందనే ఆరోపణలు చేయడం తెలుగుదేశం పార్టీకి అలవాటుగా మారిపోయింది ఎక్కడ జరిగిందో ఆధారాలు చూపించండి బహిరంగ చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం నారా లోకేష్ స్థాయికి మేము సరిపోతాం మేము వస్తాం బహిరంగ చర్చకు నారా లోకేష్ సిద్ధమా ఇళ్ల పట్టాలలో అవినీతి జరిగింది స్కామ్లు జరిగిందని చెప్తున్నటువంటి నారా లోకేష్ తో మేము బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాం మీరు రావడానికి సిద్ధంగా ఉన్నారా ఓరక ట్విట్టర్ లోనో జూముల్లోనో కూర్చొని సొల్లు కబుర్లు చెప్పడం కాదు డైరెక్ట్ గా చర్చకు సిద్ధమా ఏ నియోజకవర్గంలో అవినీతి జరిగిందో ఆ నియోజకవర్గంలో మీరు వస్తారా మా ఎమ్మెల్యేలో లేదంటే అక్కడ ఉన్నటువంటి మా నాయకులు చర్చలకు రావడానికి సిద్ధంగా ఉన్నారు నారా లోకేష్ నమ్మకండి పలానా నియోజకవర్గంలో పలానా ఎమ్మెల్యే చేశాడంటే మీ దగ్గర ఆధారాలు ఉంటే ఎస్ ఆధారాలు తీసుకొని ఆ పేపర్లు తీసుకొని రండి చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాం అంతే తప్ప అంటే ఇక్కడ టీడీపీ హయాంలో కట్టేసిన నాణ్యమైన ఇళ్లకు మీరు ఏదో బ్లూ రంగు వేసేసి ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ పేరుతో పంపిణీ చేసేసి ఆ క్రెడిట్ మీరు కొట్టేయాలనుకుంటున్నారా అదే కదా లోకేష్ గారు ప్రశ్నించిన ప్రశ్న అంటే 6500 కోట్ల రూపాయల అవినీతి జరిగింది అనేది సార్ ఇప్పుడు ఈ స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒకే చోట 30 లక్షల మందికి ఒకే ఒక రాష్ట్రంలో 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం అంతకుముందు ఎప్పుడైనా జరిగిందా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈయన ఎంతో మంది ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకున్నప్పుడు మన 13 జిల్లాలను తీసుకుంటే 13 జిల్లాల్లో ఈ 74 సంవత్సరాల్లో ఇచ్చినటువంటి ఇల్లు 49 లక్షలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి ఇల్లు 31 లక్షలు అంటే ఎంత వేరియన్స్ ఉందో చూడండి అంటే ఇంత పెద్ద ఎత్తున ఈరోజు ఎత్తుకు ఇల్లు వాంటింది మీ చంద్రబాబు నాయుడు మీరు పరిపాలించిన టైంలో ఇల్లు కట్టించి ఇవ్వలేదు కాబట్టి ఈరోజు ఎంతమంది వచ్చారు మీరు మొన్న 5 సంవత్సరాల్లో కట్టినటువంటి ఇల్లు 147,000 అంటే మీరు 5 సంవత్సరాల్లో మీకు శాక్షన్ అయినటువంటి ఇల్లు 10,85,000 అయితే మీరు ఇల్లు కట్టకుండా కింద పునాదులు తీసి వదిలేసిన ఇల్లు 385,000 ఇంకా మీరు పెండింగ్ పెట్టినటువంటి ఇళ్లకు సంబంధించి 3 లక్షలు ఉంటే వాటికి సంబంధించినటువంటి బకాయిలు కూడా 1,323 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రిలీజ్ చేశారు మీరు అసంపూర్తిగా వదిలేసినటువంటి ఇల్లు ఈ రోజు పూర్తి చేసి ఈ ప్రభుత్వం ఇస్తా ఉంటే నిజంగా మీరు కానీ పూర్తి చేసి ఉంటే మీరు కానీ పూర్తి చేసి ఉన్నప్పుడు ఎందుకు మీరు ఓపెన్ చేయలేదు సూటిగా చెప్పండి దానికి సమాధానం ఎవరైనా సరే నిజంగా పూర్తి చేస్తే ఎవరైనా ఓపెన్ చేస్తారు మీరు మామూలుగానే ఏమి కట్టకుండానే గ్రాఫిక్స్ లో చూపించేస్తారు అటువంటి నిజంగా మీరు కట్టేసి సంపూర్ణంగా కట్టేసి ఉంటే ఓపెన్ చేసేవాళ్ళు కదా మీరు ఓపెన్ చేయలేదంటే మీరు అసంపూర్తిగా వదిలేస్తారండి దాన్ని మేము దాన్ని మేము కంప్లీట్ చేసి ఈ రోజు ఇస్తా ఉంటే మా మీద విమర్శలు చేయటం అనేది నిజంగా ఇంత పెద్ద కార్యక్రమం నిజంగా ఈ రోజు దేశంలో ఎక్కడ జరగని విధంగా జరుగుతా ఉంది పేదవాడి జీవిత ఆశయ ఇల్లు అనేది ఆ పేదవాడు ఏం కోరుకుంటాడు నాకు ఒక పక్కా ఇల్లు ఉంటే చాలు ఈ జీవితంలో నేను ఒక ఇల్లు కట్టుకోగలిగితే చాలు ఒక పక్కా ఇంట్లో ఉండగలిగితే చాలు అనుకుంటారు అటువంటి జీవిత ఆశయాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్స్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తుంది ఈరోజు ఇల్లు కాదు సార్ ఒక కొన్ని ఊర్లు క్రియేట్ చేస్తా ఉన్నారు కొత్త కొత్త గ్రామాలు వస్తా ఉన్నాయి ఈరోజు
17,128 గ్రామాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే ఈ రోజు కొత్తగా మరో 17,500 వైఎస్ఆర్ జగనన్న కాలనీల పేరుతో కొత్త గ్రామాలు ఏర్పడతా ఉన్నాయి. ఇటువంటి పెద్ద కార్యక్రమం జరుగుతా ఉన్నప్పుడు బుర్రజల్లుత మీ ఇంకా రాజకీయ విమర్శలు చేస్తా అంటే ఆ సైకిల్ బ్రాండ్ నే ఆ సైకిల్ బ్రాండ్ నే వైసీపీ బ్రాండ్ గా మార్చుకుంటున్నారు. ఏ బ్రాండ్ సార్? సైకిల్ బ్రాండ్. ఇప్పుడు ఆల్రెడీ మీరే అన్నారు 3,55,000 ఇల్లు ఆల్రెడీ అసంపూర్తిగా ఉన్నాయని, వాటికే మీరు మళ్ళీ రంగులు వేసేసి మీ పేరు చెప్పుకుని ఇచ్చుకుంటున్నారా? అదే కదా ఆయన చేస్తున్నారు. నేను అడిగేది అది. ఇప్పుడు సంపూర్ణంగా వాళ్ళకి ఇల్లు కట్టేస్తే వాళ్ళ బ్రాండ్ వేసుకుంటారు. వాళ్ళు పూర్తి చేయలేదు, వాళ్ళు పెండింగ్ లో బకాయిలు పెట్టారు. వాళ్ళకి సంబంధించిన మౌలిక సదుపాయాలు, రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ ఏమి చేయకుండా వదిలేసి అసంపూర్తిగా ఉంటే వాటిని ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసి ఆ ఇల్లు కూడా ఇస్తా ఉంది. వాళ్ళు మీరు టిడ్కో ఇల్లు చూస్తే 300 చదరపు అడుగుల్లో ఉన్నటువంటి దాన్ని అంటే ఇప్పుడు మేము ఇస్తున్నది 435 చదరపు అడుగులు. ఆ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది 300 చదరపు అడుగులు. 300 చదరపు అడుగుల దాన్ని కూడా వాళ్ళు 3,5 లక్షల రూపాయలు చెప్పేదాన్ని అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉచితంగా ఇస్తా ఉన్నారు. 1 రూపాయితో రిజిస్ట్రేషన్, ఏమి డబ్బులు తీసుకోకుండా ఈ రోజు టిట్కో ఇల్లు కూడా ఈ ప్రభుత్వం అందిస్తా ఉంది. దానికి సంబంధించి దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంపై భారం పడుతున్నా కూడా పేదలందరికీ ఇవ్వాలి, వాళ్ళందరికీ ఉచితంగా ఇల్లు ఇవ్వాలి, ఉచితంగా పక్కా ఇంట్లో ఉండాలి, వాళ్ళ దగ్గర రూపాయి కూడా డబ్బులు తీసుకోకూడదు అనే ఆలోచనతో చేస్తా ఉంటే నాణ్యత కదా సార్ మిమ్మల్ని ప్రశ్నిస్తున్నది. గతంలో టీడీపీ హయాంలో నాణ్యతతో కూడిన ఇల్లు ఇస్తే మీరేమో ఎక్కడ కొండల్లోనో గుట్టల్లోనో చెరువుల్లోనో ప్రజా జీవనం లేని చోట ఇల్లు ఇచ్చి మీరేమో ఊర్లు ఏర్పాటు చేసుకుంటున్నామని చెప్తున్నారు అనేది ఎక్కడ ఇచ్చారండి చంద్రబాబు నాయుడు గారు? ఏ ఊరు లోపల ఇచ్చాడో చెప్పమంటున్నారు, రమ్మన్నాడు తెలుగుదేశం పార్టీ వాళ్ళని. ఎవరిచ్చినా ఎక్కడ ఊరు లోపల ఎవరండి, ఊరు బయటే పొలాలో లేదంటే ఊరు బయట స్థలాల్లో కొనుగోలు చేస్తే అక్కడ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి ఎవరైనా ఇచ్చారు అక్కడే ఇస్తారు. అంత తప్ప ఊర్లో మీకు సిటీ ఉందనుకోండి, విజయవాడ సిటీలో ల్యాండ్ దొరికిద్దా, గుంటూరు టౌన్ లో ల్యాండ్ దొరికిద్దా, విశాఖపట్నం టౌన్ లో ల్యాండ్ దొరికిద్దా, ఒంగోలు టౌన్ లో ల్యాండ్ దొరుకుతుందా, తిరుపతి టౌన్ లో ల్యాండ్ దొరుకుతుందా? ఎవరున్నా కూడా సిటీ బయట చేస్తారు ఇల్లు అనేది. చంద్రబాబు నాయుడు ఏమైనా తీసుకొని వచ్చి హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో అలా కొంప మంట ఏమైనా ఇచ్చాడా, లేదంటే కరకట్టు అక్రమంగా కట్టినటువంటి ఆ కొంప పక్కన ఏమైనా ఇల్లు ఇచ్చాడా? ఏం మాట్లాడతాడంటే తెలుగుదేశం మాట కనీసం బుద్ధి జ్ఞానం ఉందా మాట్లాడటానికి? ఆ నారా లోకేష్ కి తింటాం తప్ప ట్విట్టర్ లో ట్వీట్లు చేయడం తప్ప ఇంకేమైనా తెలుసా? డైరెక్ట్ గా అడుగుతున్నా ఏం తెలుసు నారా లోకేష్ కి? తింటాం, ట్వీట్లు చేయటం, ఏది పడితే అది మాట్లాడటం, ఇంత తప్ప ఏం తెలుసు? అసలు ఇల్లు అంటే ఇల్లుకి ఏం కడతారు? ఇల్లుకి సంబంధించి పేదవాడి ఇంటి స్థలాలు ఇంటికి సంబంధించి ఏమేమి ఉంటాయి అయ్యేమన్నా అవగాహన ఉంటేనే కదా. హైదరాబాద్ లో విలాసవంతమైన భవనాల్లో నివాసం ఉంటూ గడిచిన 9 నెలలుగా అన్ని షోలు చేసుకుంటా ట్విట్టర్ లో ట్వీట్లు చేస్తా హైదరాబాద్ లో సైకిల్ దొక్కున్నటువంటి నారా లోకేష్ కి పేదవాడికి ఏం అవసరం, పేదవాడికి ఎటువంటి ఇల్లు కావాలి, పేదవాడు ఏం కోరుకుంటా ఉన్నాడు అనేది ఏం తెలుసుద్దండి? ఒకసారి బయటకు వచ్చి జనాల్లో తిరిగితే అర్థమైంది. మరి కాలక్షేపం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.